श्री सीतारामाभ्याम नमः। श्रीमद् रामायणम् बालकांडम् रेंडव सर्गम् रामायण काव्यम యొక్క ఆవిర్భావం ధర్మాత్ముడను శబ్దార్థ విశేషములను బాగుగా ఎరిగి వివరించుటయందు నేర్పరియైన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్య సహితుడై ఆ దేవర్షిని విధి విధానముగా పూజించెను। దేవమునియైన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకుని ఆయన అనుజ్ఞను గైకొని గగన మార్గమున వెళ్ళిపోయెను। నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహాముని గంగానది తీరమునకు సమీపమునగల తమసా నదీ తటమునకు చేరెను। ఆ మహర్షి తమసా నదీ తీరమునకు చేరి నిర్మలములైన ఆ జలములలోనికి దిగుచు ప్రక్కననున్న శిష్యునితో ఇట్లనెను। ఓ భరద్వాజ, ఏ మాత్రము బురదలేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సువలే స్వచ్ఛమై రమణీయముగానున్నది, దీనిని చూడుము। నాయన, ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రమును ఇమ్ము। గంగాజలములవలే పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానము చేసెదను, నీవును ఇచ్చటనే స్నానమాచరింపుము। మహామనస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలమును అందించెను। జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దాని రమణీయకమునకు మిక్కిలి అబ్బురపడెను। శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రోంచపక్షుల జంటను చూచెను। అన్యోన్యానురాగములతో మసలుచున్న వాటి మధుర ధ్వనులను వినెను। అంతలో సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకి ముని చూచుచుండగనే ఆ క్రోంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను। కిరాతుని బాణపు దెబ్బకు నేలపైబడి రక్తసిక్తమైన అంగములతో గిలగిల కొట్టుకొనుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూచెను। అనుక్షణము తనపై అనురాగముతో మసలుకునినదియు బలమైన రెక్కలు గలదియు ప్రతి పారవశ్యమున మత్తిలియునదియు అయిన తన భర్తయ్యకు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అట్లు విలవిలలాడుచుండగా దాని వియోగమునకు తట్టుకునలేక జాలిగొలుపు ధ్వనితో క్రోంచి ఆడుపక్షి ఏడువసాగెను। క్రూరుడైన కిరాతుని హింసకు గురియై నెత్తురోడుచుపడియున్న ఆ క్రోంచ పక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణరసము పొంగి పొరలెను। మిక్కిలి జాలిగొలిపెడి ఆ క్రోంచ పక్షుల దురవస్థను జూచి సుతిమెత్తని హృదయము గల వాడైన ఆ వాల్మీకి ముని ఇట్లు రతి క్రీడలో ఉన్న పక్షులను హింసించి విడదీయుట కటిక కసాయితనము అధర్మము అని భావించుచూ ఇట్లు పలికెను। ఓ కిరాతుడా, క్రోంచ పక్షుల జంటలో కామపరవశయున్న ఒక మగ పక్షిని చంపితివి, అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు, శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు। క్రోంచ పక్షుల దుహస్థితిని గాంచుచూ పలికిన ఆ మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినదేమి అను ఆలోచన మెదలెను। మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్ర కోవిదుడును అయిన ఆ వాల్మీకి ఇట్లా ఆలోచించుచూ ఒక నిర్ణయమునకు వచ్చెను। పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను, నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల నాలుగు పాదములతో ఒప్పుచున్నది, లయబద్ధమై వాద్యయుక్తముగా గానము చేయుటకు తగియున్నది, కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే। ఆ విధముగా పలికిన ముని వచనములను శ్లోకమును శిష్యుడు సంతోషముతో స్వీకరించెను, దానిని కంఠస్థము చేసుకొనెను। ఆ శిష్యుని విషయమున మహర్షియు సంతుష్టుడాయెను। మహర్షి అనంతరము తమసా నదీ జలములలో యథావిధిగా మాధ్యాహ్నిక స్నానమాచరించి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషములనే స్మరించుచూ తన ఆశ్రమమునకు చేరెను। వినయ సంపన్నుడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, మానిషాద శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడను పేరుగల ఆ శిష్యుడు కలసమున నీరు నింపుకుని గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను। ఆ మహర్షి శిష్యునితోగూడి ఆశ్రమమున ప్రవేశించి దేవపూజాదిక ధర్మములను నిర్వర్తించెను। పిదప సుఖాసీనుడై
నదీతీరమున జరిగిన సంఘటనలనే తలపోయిచు ఇతర కథాప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను. సృష్టికర్తయు లోకములకు అధిపతియు మహాతేజస్శాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. అంతట వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు గావించెను. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములనోనర్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాస్మిని గావించి స్తుతించెను. అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చునుటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు కొంచెము ఎత్తు తక్కువగానున్న ఆసనముపై కూర్చొనెను. బ్రహ్మయంతటివాడు సాక్షాత్తుగా బ్రహ్మయే ఎదుట కూర్చునియున్నప్పటికీ వాల్మీకి క్రోంచపక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతించుచుండెను. క్రోంచపక్షిని వేటాడవలననడి దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూర కార్యము చేసినాడు. రతిక్రీడలో మునిగి మధుర ధ్వని చేయుచున్న క్రోంచపక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెను గదా. ఆ దృశ్యమునే తలంచుచు ఆడు క్రోంచపక్షి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్థ హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాద అను శ్లోకమునే మనస్సులో మరల పఠించెను. అంతట బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడినవని భావించి చిరునవ్వు నవ్వుచూ ఆ మహర్షితో ఇలా పలికెను. నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారింపవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ నీ వాక్కు సరస్వతి మరియు నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచింపుము. శ్రీరాముడు ధర్మాత్ముడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయును. కరుణాలువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణింపుము. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాదిరాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి, రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపుము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములు కూడా సాకల్యముగా నిస్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నియును సత్యములే అగును. అందలి పదములలోగాని వాక్యములలోగాని వాటి అర్ధాదులలోగాని ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది, వినిన మాత్రముననే పరమానందమును గూర్చునది. కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథ సమస్త లోకములయందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండునంత వరకును నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకములయందునూ వ్యాపించుచుండును. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచ్చటనే అంతర్ధానమాయెను. అప్పుడు వాల్మీకి మహర్షియు ఆయన శిష్యులు ఆశ్చర్యమున మునింగిరి. అనంతరము ఆ ముని శిష్యులు అందరూ మానిషాద అను శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసిరి. వారిలో వారు పరస్పరము తమ ఆనందాశ్చర్యములను ప్రకటించుకునిరి. వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల నాలుగు పాదముల శ్లోకమును పలికెను. దానినే శిష్యులు పలుమార్లు వెంట వెంట పఠించుట వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. శోకమే శ్లోకరూపమును పొందినది. అందువలన రామాయణము కరుణ రసభరితమైనది. అంతటా ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములలోనే రచించెదను అని సంకల్పము చేసెను. మిక్కిలి ధీశాలియు ఋషులలో సుప్రసిద్ధుడును అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గుబాళింపజేయినట్లు రామాయణ కావ్యమును సమానాక్షరములు గల పాదములతో
విశేష వృత్తములతో అర్థవంతములైన చక్కని పదములతో వందల కొలది 24,000 శ్లోకములతో మనోహరముగా రచించెను. వాల్మీకి మహర్షి ప్రణితమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకునినవి. రసస్ఫోరకములై మధురములై అర్థవంతములైన వాక్యములతో ఇది కూర్చబడినది. అట్టి ఈ రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి మహర్షి శిష్యులకును లోకమునకును వెల్లడించెను. ఇంతటితో 2వ సర్గము సంపూర్ణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.